బ్రేకింగ్ న్యూస్. తిరుమలకు నడకదారిన వెళ్లే భక్తులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తిరుమలలో మళ్ళీ చిరుత కలకలం సృష్టించింది. గతంలో కూడా తిరుమల వెళ్లే దారిలో, తిరుమలకు వెళ్లే దారిలో మెట్ల మార్గంలో చిరుత సంచలనం సృష్టించింది. చిరుత ఒక బాలికపై దాడి చేయడంతో ఆ బాలిక మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత టీటీడీ అధికారులు కొన్ని కర్రలు కూడా ఇచ్చారు, దుడ్డు కర్రలు కూడా ఇచ్చారు. చిరుతలను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశారు, పట్టుకున్నారు కూడా. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు, మరో చిరుత అక్కడ కలకలం సృష్టించింది. ఆ సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు, అటు ఇటు పరుగులు తీశారు. శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కనిపించింది, భయంతో పరుగులు తీశారు సెక్యూరిటీ సిబ్బంది. కేవలం సీసీటీవీలో రికార్డు కావడమే కాదు, దృశ్యాలు అక్కడ ఉన్న వాళ్లకు కళ్ళతో చూశారు. వాళ్ళ జనం అక్కడ ఉండగా, సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉండగా చిరుత అక్కడ సంచరించడంతో సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీశారు. కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఆగారు సెక్యూరిటీ సిబ్బంది. కంట్రోల్ రూమ్ దగ్గర కూడా చిరుత రావడంతో కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి చిరుతను కుక్కలు వెంబడించాయి. అటవీశాఖ అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చారు సిబ్బంది. చిరుత సంచారంతో ఇప్పుడు భక్తులు భయాందోళనలో ఉన్నారు. మరోసారి అక్కడ బోన్లను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చిరుత సంచారంతో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అటవీశాఖ అధికారులు, టీటీడీ సిబ్బంది? ఎస్ రోహిత్, అయితే గత రాత్రి మార్గం గుండా ఏదైతే శ్రీవారి భక్తులు నడకసాగిస్తారో ఆ ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా కంట్రోల్ రూమ్, అదేవిధంగా మెట్ల దారి ప్రారంభం దశలోనే కూడా ఓ చిరుతపురి కల్చర్ సృష్టించినటువంటి ఘటనను ఆర్టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ ఫుటేజ్ ని ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇది గత రాత్రి అయితే భక్తులను అనుమతించేటువంటి సమయం దాటిన తర్వాత పూర్తిగా ఆ చిరుత కంట్రోల్ రూము దారి గుండా కూడా వెళ్తూ కొన్ని కుక్కలను వెంబడించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే కుక్కలు తిరగబడి చిరుతను వెంబడించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా చిరుత సంచారాన్ని గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పరిగెత్తుకుంటూ కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్ళి తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి, తమ పైన ఎక్కడ దాడికి పాల్పడుతుందోనని. అదేవిధంగా వెంటనే టీటీడీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించారు. వాళ్ళు కూడా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి దాని ఆనవాళ్ళం కావచ్చు, అది ఎంత దూరమో అటవీ ప్రాంతంలోకి ప్రయాణించింది, తిరిగి వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా అంచనాలు కూడా వేస్తున్నారు. ఇక మరోవైపు చిరుత సంచారం నేపథ్యంలోనే గత మూడు నాలుగు నెలలుగా కూడా పూర్తిగా శ్రీవారం మెట్ల మార్గంలో కూడా ఆంక్షలు అట్లాగే కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6 గంటల ప్రాంతం వరకే కూడా శ్రీవారి భక్తుల్ని ఆ దారి గుండా అనుమతిస్తూ ఉంటారు. సో నిన్న రీసెంట్ గా రాత్రి ఈ చిరుత సంచారం నేపథ్యంలోనే మరికొన్ని హెచ్చరికలను శ్రీవారి భక్తులకు ఇటు టీటీడీ అయితే మాత్రం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. చిరుత సంచారం కాలినడక మార్గంలో ఉంది, దయచేసి అందరూ కూడా చాలా భయానికంగా అదేవిధంగా జాగ్రత్త తీసుకుని నడక కొనసాగించాలనేటువంటి ఒక సూచనలు వచ్చి శ్రీవారి భక్తులకు చేస్తుంది. గతంలో కూడా మనం చూసాం అలిపిరి మెట్ల మార్గంలో దాదాపు 6 చిరుతలను తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ప్రభుత్వ అటవీ రంగ సంస్థ కూడా బంధించినటువంటి పరిస్థితులు, బోనుల ఏర్పాటు ద్వారా వాటన్నింటినీ కూడా తిరుపతి జూ పార్క్, అదేవిధంగా విశాఖ జూ పార్క్ ఒకటి, మరొక 2 చిరుతలను తిరుపతి జూ పార్క్ లోనే ఉంచారు, మరొక దాన్ని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినటువంటి ఘటన. అదేవిధంగా ఆ చిరుత దాడితో ఒక చిన్నారు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. సో తిరుమల మెట్ల మార్గాలు రెండు కూడా, అలిపిరి మార్గం కావచ్చు లేదా శ్రీవారి మెట్ల మార్గం కావచ్చు, రెండు దట్టమైనటువంటి అటవీ ప్రాంతం గుండా వెళ్లేటువంటి మార్గాలు కనుక ఈ శేషాచల అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంచారం అనేది సర్వసాధారణము. అవి పాసింగ్ వేస్ట్ కొన్ని చోట్ల ఏదైతే ఉంటాయో అక్కడ అతి జాగ్రత్త వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని టీటీడీ అనేక మార్లు చెబుతూనే వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ సిబ్బందికి కనిపించిన సీసీటీవీలో రికార్డ్ అయిన చిరుత మాత్రమేనా, ఇంకా మరి కొన్ని చిరుతలు ఉండే అవకాశం ఉంటుందని ఏమైనా భావిస్తున్నారా? బోన్లు ఏర్పాటు ఏమైనా చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా చిరుతలైతే మాత్రం ఒకటని కాదు, వాటి దాదాపు 4-5 దాకా ఇంకా అక్కడే సంచరిస్తూ ఉన్నట్లు కూడా అటవీ శాఖ పలుమార్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అవి ఇంతవరకు కూడా భక్తులపై దాడి చేయడానికి ప్రయత్నించలేదు. గతంలో ఏదైతే ఒక చిన్నారిపై దాడి చేసినటువంటి ఘటన, మృతి చెందినటువంటి ఘటన నేపథ్యంలోనే మ్యాన్ ఈటర్ చిరుత, ఏదైతే దాడి చేసినటువంటి చిరుత,
ఏదైతే మానవుల యొక్క రక్తాన్ని రుచి చూసింది కాబట్టి అది తిరిగి దాడి చేస్తుంది అనేటువంటి అనుమానంతోనే బోనులను ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి చిరుతలు అన్నింటినీ కూడా ఒకసారిగా జూ పార్క్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఏదైతే అలిపిరి నడక మార్గం కాకుండా శ్రీవారి మెట్ల మార్గంలో కనిపించినటువంటి ఈ చిరుత ఇంతవరకు మనుషుల పైన దాడికి యత్నించలేదు, కేవలం ఆ కుక్కని వెంపడించేటువంటి ప్రయత్నమే చేసింది. అది సర్వసాధారణం చిరుతలు మిగిలినటువంటి వన్యప్రాణులను ఇటు వేటాడడం అనేది సర్వసాధారణం కాబట్టి అది తన ఆహారం కోసం వచ్చి ఉంటుంది, తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి భక్తులు వాళ్ళ యొక్క జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు కొనసాగాలి. అదేవిధంగా అటవీ శాఖ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా తీసుకుంటుంటుంది. నిత్యం భక్తుల సౌకర్యార్థం కావచ్చు, వాళ్ళ సేఫ్టీ కోసం ప్రికాషన్స్ అన్ని కూడా టీటీడీ అటవీ శాఖ కావచ్చు, ప్రభుత్వ అటవీ రంగ సంస్థ కావచ్చు చూస్తూనే ఉంటుంది, మానిటరింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా ట్యాప్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేశామని కూడా భక్తులకు ఒక రకమైనటువంటి హామీని కూడా ఇస్తున్నారు. రైట్ లోకేష్, తిరుమలలో మళ్ళీ చిరుత కలకలం సృష్టించింది. ఈసారి శ్రీవారి మెట్ల దగ్గర చిరుత కనిపించింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ కొన్ని కుక్కలు చిరుతను వెంబడించాయి, చిరుత కూడా కుక్కలపై తిరిగి దాడి చేయబోయింది. ఆ కుక్కలను చిరుత ఉరికించింది అక్కడ నుంచి. ఆ తర్వాత ముందుకు వెళ్ళి మళ్ళీ చిరుత వెనక్కి వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కొన్ని కుక్కలు చిరుతను వెంబడించడంతో చిరుత వాటిని అక్కడ నుంచి తరిమింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి గడవేసుకున్నారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో అటవీ శాఖ సిబ్బంది కూడా ఇప్పుడు ఆ చిరుత ఎటువైపు వెళ్ళి ఉండొచ్చు, ఎక్కడుండొచ్చు, ఎన్ని చిరుతలు ఉన్నాయి అనే విషయంపై ఆరా తీస్తూ ఉన్నారు. భక్తులకు టీటీడీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు, చిన్నపిల్లలను వదిలేయొద్దు, గుంపులు గుంపులుగానే వెళ్ళండి. చిన్నపిల్లలు ఉంటే చేయి పట్టుకునే మీరు వాళ్లను నడిపించుకుని తీసుకువెళ్ళండి, తప్పితే చిన్నపిల్లలను మెట్ల మార్గంలో ఒంటరిగా వదలొద్దు, అలాగే మీరు కూడా ఒంటరిగా ఉండొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా భక్తులు ఒంటరిగా వెళ్ళినట్లయితే ఎవరితోనైనా గుంపులు గుంపులుగా వెళ్ళండి, తప్ప ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. చిరుత యొక్క సంచారాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా చిరుత అక్కడికి రావడంతో సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్లోకి పరుగులు తీశారు. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది ఇంకా అక్కడ ఎన్ని చిరుతలు ఉన్నాయి, ఈ చిరుత ఎటువైపు వెళ్ళి ఉండొచ్చు, ఎంత దూరం వెళ్ళి ఉండొచ్చు, మళ్ళీ అది తిరిగి మెట్ల మార్గం వైపు భక్తులు నడిచి వెళ్ళే మార్గం వైపు వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయినా కూడా భక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ బంధువులు ఎవరైనా తిరుమలకు వెళ్ళి ఉంటే మీరు కూడా వాళ్లకు జాగ్రత్తలు చెప్పండి. తిరుమల వెళ్ళిన భక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. మెట్ల మార్గంలో మీరు నడిచి వెళుతూ ఉన్నట్లయితే ఎక్కడైనా అలసట అనిపించి ఒంటరిగా మాత్రం కూర్చోవద్దు. కొంతసేపు మెట్ల మార్గంలో అలా ఒక కురుకు తీస్తూ ఉంటుంటారు ఒంటరిగా వెళ్ళిన భక్తులు కూడా. అలాంటి పని చేయొద్దు, గుంపులు గుంపులుగానే వెళ్ళండి. చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళి ఉంటే చిన్నపిల్లలను మీ చేయి పట్టుకుని వాళ్ళను నడిపించుకుని తీసుకువెళ్ళండి, తప్ప చిన్నపిల్లలను వదలొద్దు. తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచరిస్తుంది. అటవీ శాఖ అధికారులు ఆ చిరుత ఎటువైపు వెళ్ళింది అనే విషయాన్ని గమనిస్తున్నారు.